Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు కోసం కన్నీరు పెట్టిన ఆంధ్రజ్యోతి ఆర్కే కలం. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చేర్చినా సరే కవితను అరెస్టు చేయడానికి మోడీ ప్రభుత్వం వెనకాడుతోంది. అరెస్టు చేస్తే కేసీఆర్ దానిని సానుభూతి అస్త్రంగా మార్చుకుంటాడని బీజేపీ భయపడుతోంది. ప్రత్యేకించి మహిళల్లో సానుభూతిని పెంచుకుంటుందని, ఆ దిశలోనే కవిత ద్వారా మహిళా రిజర్వేషన్ల పోరాటం అనే కొత్త ఆట మొదలెట్టిందని బీజేపీ భావిస్తోంది. ఈ భావన వచ్చేలా ఆంధ్రజ్యోతి రాజకీయ విశ్లేషకుడు రాధాకృష్ణ ఏదో రాసుకొచ్చాడు. చిత్ర విచిత్రంగా సాగిపోయిన తన ఎడిటోరియల్ వ్యాసంలో అద్వానీకి వాజ్పేయికి సహాయకుడిగా పరిచర్యలు చేసిన సంగతి మరిచిపోకూడదు. మోడీ ఛాయ్ అమ్మి పొట్టపోసుకున్న నిజాన్ని మర్చిపోకుండా హుందాగా ఉండాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించాడు. అంటే ఇప్పుడు కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు ఆడే ఆటలకు దాసోహం అనాలా? అదే హుందాతనమా? ఏం బీజేపీ రాజకీయ పార్టీ కాదా? అదేమైనా అహోబిలం మఠమా? దానికి రాజకీయ వ్యూహాలు ఉంటాయి కదా. పోనీ ప్రస్తుతం ప్రతిపక్ష స్థానాల్లో ఉన్న నాయకుల్లో ఒక్క నవీన్ పట్నాయక్ మినహాయిస్తే ఇంకెవరికైనా పిసరంత క్రెడిబిలిటీ ఉందా? అన్నింటికన్నా ప్రధానంగా కవితను అరెస్టు చేయడానికి మోడీ భయపడుతున్నాడనే వాక్యాలు మరింత విస్మయకరం. కవితను అరెస్టు చేస్తే తెలంగాణ మహిళా సమాజం యావత్తు అయ్యో అని కన్నీరు పెట్టుకుంటుందా? ఒకసారి పాత ఉదాహరణలు గుర్తుకు తెచ్చుకుంటే తప్పేంటి రాధాకృష్ణ? తమిళనాట ఊరూర బలమైన నెట్వర్క్, హార్డ్ కోర్ అభిమాన గణం ఉంది డిఎంకే పార్టీకి. అంతటి కరుణానిధి బిడ్డ కనిమొళిని జైలులో పారేస్తే ఎవరో పట్టించుకోలేదు. నా బిడ్డను అన్యాయంగా జైల్లో పెట్టారని కూడా కరుణానిధి గాయగత్ర చేయలేదు. అంతటి జయలలిత తనే జైలులో పడినా తమిళనాడు పట్టించుకోలేదు. తరువాత ఆమె పార్టీని తన పొజిషన్ను చక్కదిద్దుకుని అధికారం సంపాదించింది తప్ప సానుభూతితో కాదు. జయలలిత వారసురాలిగా ఫోజులు కొట్టిన శశికళ జైలు పాలైతే ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకోలేదు. సిబిఐ కేసుల్లో ఇరుక్కున్న మాయావతికి ఏం సానుభూతి దక్కింది? సో కవితను అరెస్టు చేస్తే అదేదో సానుభూతి వెల్లువెత్తుతుందని బీజేపీ భయపడుతోంది అనే వాదనే అబ్జర్డ్. పోనీ మరో కోణం చూద్దాం. కేసీఆర్తో బీజేపీ మైండ్ గేమ్ ఆడుతోంది. కవిత మెడ మీద కత్తి వేలాడదీసి మరీ ఈ గేమ్ స్టార్ట్ చేసింది. ఈడీ విచారణ అనేసరికి పులవమంటూ మంత్రులు, పార్టీ నాయకులు ఢిల్లీకి వెళుతున్నారు. ఏదో కాసింత హడావుడి. ఈ ప్రత్యేక విమానాలు, ఈ గాయగాత్ర ప్రయత్నాలను బీజేపీ హైకమాండ్ తాపీగా చూస్తోంది. బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే కవిత మీద లిక్కర్ కేసు పెట్టిందనే వాదన పెద్దగా జనంలోకి వెళుతున్న జాడలేమీ లేవు. ఇన్నేళ్లు కాంగ్రెస్ను తొక్కి తొక్కి దారుణంగా దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీతో ఇప్పుడు అవసరార్థం బీఆర్ఎస్ పొత్తుకు సిద్ధపడుతున్న తీరును, ఎటు ఏ దిక్కు లేక లెఫ్ట్ కూడా కలిసి వస్తున్న దృశ్యాలను తెలంగాణ సమాజం గమనిస్తోంది నిశ్శబ్దంగా. బీజేపీ హైకమాండ్తో సహా ఎటొచ్చి బీజేపీకి తెలంగాణలో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే సరైన నాయకుడు లేకపోవడం. రాధాకృష్ణ తెగ బాధపడిపోయాడు. అరేరే, మా చంద్రబాబు అస్త్ర సన్యాసం చేశాడు. తన స్వీయ కారణాల కోసం చక్రాలు తిప్పిన అనుభవం ఉన్న చంద్రబాబు వంటి ప్రాంతీయ పార్టీల అనుసంధానకర్త లేకపోయాడే. అయ్యో, ఇక ఈ దేశం ఏమైపోవాలి అని కలంతో కంటతడి పెట్టుకున్నాడు. నిస్వార్థంగా ఒక్క పదవి ఆశించకుండా కేవలం దేశం కోసం చక్రాలు తిప్పాడని ఓ ఫేక్ సర్టిఫికెట్ కూడా ఇచ్చుకున్నాడు. చంద్రబాబు నువ్వు పూనుకో అని కేవీపీ కోరడాన్ని పదే పదే రాసుకుని మురిసిపోయాడు. కేవీపీయే ఓ ఆండ్రోపాజ్ కేసు, పైగా పత్రికలకు మాత్రమే పరిమితమైన లీడర్. ఏదో వైఎస్ పుణ్యమా అని మస్తు వెనకేసుకున్నాడు. కానీ కాంగ్రెస్ అలాంటి నేతల్ని నమ్ముకుంటుంది. కానీ ఈ కేవీపీలతో ఉరిగేదేముంది, ఊడిపోయేదేముంది?